తెలంగాణ నేలపైన నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. సమగ్రంగా ఆలోచించండి. మేము నదుల అనుసంధానం మొత్తం వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం ఆలోచించాం. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఇది. అవసరమైతే నాగార్జున సాగర్ కూడా మన నీళ్లే మనం లిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అనవసరంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. వాళ్ళు ఏదో మొత్తం నీళ్ళన్నీ 4 TMC పర్ డే లిఫ్ట్ చేసేస్తారు, అక్కడి నుంచి నీళ్లే రావు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళకు నీళ్లు అవసరమై 4 TMC నీళ్లు కానీ లిఫ్ట్ చేస్తే, వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం ఆ నీళ్లు శ్రీశైలానికి రావు, మధ్యలోనే వాడేస్తారు. దానికంటే కూడా వాళ్ళు కింది భాగంలో చాలా లోతులో ఉన్నారు కాబట్టి మన నీళ్లు మనం వాడుకుందాం, వాళ్ళ నీళ్లు వాళ్ళు వాడుకోనండి. మనకై మిగిలిన నీళ్ళు కావాలంటే ఇద్దాం, కానీ మనం వేరే వాళ్ళ దయాదాక్షిణాలపైన ఆధారపడితే మాత్రం భావితరాలు క్షమించం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత విషయం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర సమస్య, ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించిన విషయం. నీకేదో డబ్బులు ఇచ్చారు ఎలక్షన్లు అని చెప్పి నువ్వు దీన్ని దారాదత్తం చేయాలను, లేకుంటే వాళ్ళకు ప్రాజెక్ట్ కోసం సహకరించాలను, 150,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ తయారు చేస్తే దాంట్లో దామాషా ప్రకారం అంటే ఆయన వాళ్ళ 4 జిల్లాలంటే మనం 7 జిల్లాలు అంటే దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. డబ్బులు మనకు ఖర్చు పెట్టి రేపు వాళ్ళ కోపం వస్తే రేపు కేసీఆర్ పర్మనెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ కాదు, తెలంగాణ పర్మనెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్మనెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమాషాగా తీసుకోవద్దండి, ఈజీగా తీసుకోవద్దండి. ఇది రాష్ట్రంలో ఉండే రైతులు చర్చించాలి, ఇంజనీర్లందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అదే మరి యువత కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చ జరగాలి. 60 సంవత్సరాలు కష్టపడి కడాన ఈరోజు ఒక్క పైసా కూడా ఆదాయం రాకుండా మనం వచ్చాం. 54% బైఫర్కేషన్ సమయంలో తెలంగాణ ఆదాయం, మన ఆదాయం 46%. జనాభా ఇక్కడ 58+ మన జనాభా, వాళ్ళది 42- వాళ్ళ జనాభా. ఎంత వ్యత్యాసం ఉంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఇలాంటి జరగకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.